కొంగ్రల్ మండలం హస్నాబాద్ గ్రామ శివారులో ఎల్లమ్మ దేవత విగ్రహం వెలిసింది. దీంతో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి పూజలు చేస్తున్నారు. గ్రామ శివారులోని SRSP కాలువ వద్ద ఎల్లమ్మ విగ్రహం వెలిసినట్లు గ్రామస్తులు గుర్తించారు. దీంతో అమ్మవారికి పూజలు చేసేందుకు భక్తులు క్యూ కట్టారు. దేవత పిలవడం జరిగింది. అంటే దాదాపు 2 నెలల నుండి ఉన్నది కానీ దీన్ని ఎవరు పట్టించుకోకుండా జరిగింది. అయితే దేవుడు వచ్చి ఒక మీద దేవుడు వచ్చి నేను ఇక్కడ ఎల్లమ్మ దేవతను వెలిశాను, నాకు ఇక్కడ గుడి కావాలని చెప్పడం జరిగింది. ఇక్కడికి ఈరోజు అధిక సంఖ్యలో భక్తులు రావడం కూడా జరిగింది. మహిళలు ముందు వచ్చి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అలాగే ఇక్కడ సర్పంచ్ అందరు కలిసి మేము గుడిని నిర్మిస్తామని చెప్పడం హామీ ఇవ్వడం జరిగింది దేవతకు. అలాగే మేము ఇక్కడ బీసీ వాళ్ళు మా ఉత్తరపేట గ్రామ ప్రజలకు కూడా ల్యాండ్ ఉంది, దాన్ని కూడా వాళ్ళు ఇవ్వడానికి ముందు ఉన్నారు. దాంతోపాటు మేము అసనబాధనే కాకుండా ఉత్తరపేట నుండి కూడా మా వంతు సహాయం మేము చేస్తామని కోరుకుంటున్నాము. ఇల్లమ్మ వెలవడం జరిగింది. మరి గత 10-15 రోజుల కింద మరి పొలం కలుస్తుండగా ఒక మహిళపై దేవుడు వచ్చి ఇక్కడ నేను ఇల్లమ్మనున్నా, మీరు ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చెప్పడంతో ఎక్కడ తల్లి మరే మాకు చూపించినట్టయితే మా గ్రామస్తులం అంతా వచ్చి మరి ఆ గుడి నిర్మాణం చేసుకుంటామని చెప్పడంతో ఆ తల్లి వచ్చి ఇక్కడ చూపించడం జరిగింది. గ్రామం మరి ఉప్పారిపేట కానీ అంబారిపేట కానీ లింగంపేట కానీ ఇక్కడ ఉన్న చలిగల్ ఈ 4 విలేజ్ మధ్యలో ఇది ఎందుకంటే శంకుమూలం అంటే మంచి పరిణామం. ఎందుకంటే భక్తులు కూడా అచ్చిపోవడానికి కూడా మంచిగా ఉంటుంది కనుక ఇక్కడ ఎల్లమ్మ తల్లి వెలవడం జరిగింది. ఆ ఎల్లమ్మ తల్లి